నారాయణ కాలేజెస్ లో స్కూల్స్ లో ఆత్మహత్యల పేరుతో హత్యలు జరుగుతుంటే వాటి మీద ఎంక్వైరీ లేకుండా ఆ పిల్లల తల్లిదండ్రులకి బిడ్డ ఎందుకు చనిపోయిందో కూడా తెలియకుండా ఏ విధంగా ఆ చావులన్నిటిని కూడా మీరు మీడియాకి రాకుండా కవర్ చేశారో ఈ రాష్ట్రంలో ఎవరూ మర్చిపోలేదు సో నిజమైన ఉన్మాది ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు మొదటి ఉన్మాది ఆ తర్వాత ఆ పార్టీలో తీసుకుంటూ పోతే లోకేష్ గారు ఆయన ఫోటోలు ఆయన డాన్సులు ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా మీరు ఆయన పెట్టుకున్న ట్విట్టర్ ఎఫ్బిలోనే మనం చూసాం ఇంకా ఆయన వేంకుడు ఉన్నారు ఆడపిల్ల కనిపిస్తే చాలు కౌగిలించుకోవాలి ముద్దు పెట్టాలి కమిట్ అయిపోవాలి అని ఎలాంటి ఒక మెసేజ్ ఇచ్చారో ప్రజలకు మనం అందరం కూడా గమనించాం ఇంకా పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు అచ్చోసిన ఆంబోతు అచ్చెన్నాయుడు గారు తన బూటు కాలితో మహిళను కొడతాడు వీళ్ళు కాదా అండి ఉన్మాదులు ఈరోజు వైఎస్ఆర్సీపీలో ప్రతి ఒక్కరూ కూడా మహిళల్ని గౌరవించి మహిళా అభివృద్ధి కోసం మహిళా సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశించిన దిశ నిర్దేశం ప్రకారం ముందుకు వెళ్తున్న మమ్మల్ని మాట్లాడడానికి మీకు అర్హత లేదు మహిళల గురించి మాట్లాడడానికి అసలైన అర్హత మీకు లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మహిళలకు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు గాని మహిళల కోసం తీసుకొచ్చిన పాలసీలు గాని అటు సచివాలయ వ్యవస్థలో గాని ఇటు మీరు చూస్తే కేబినెట్ లో గాని మహిళలకు ఇస్తున్న గౌరవాన్ని చూస్తే మహిళా రక్షణ కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన దిశ పోలీస్ స్టేషన్ గాని దిశ యాప్లు గాని దిశ చట్టం గాని మీరు అందరూ గమనించాలి నేనైతే వైఎస్ఆర్సీపీ కేబినెట్ లో ఒక మహిళా మంత్రి అయినందుకు గర్వపడుతున్నాను ఈ రోజు ఏది జరిగినా కూడా మొదట జరగకుండా మాక్సిమం ప్రయత్నం చేస్తున్నాం ఏదైనా జరిగినా కూడా ఇమీడియట్ గా 24 గంటల లోపల తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తున్నాం త్వరితగతంగా దర్యాప్తులు జరిపి బాధితులకి న్యాయం జరిగే విధంగా ముందుకు వెళ్తున్నాం మొన్న విజయవాడ ఇది కూడా మీరు చూసుంటారు ఏ విధంగా ఇమీడియట్ గా హాస్పిటల్లో ఎవరైతే సిబ్బంది ఉన్నారో తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది దర్యాప్తు కూడా వేగవంతం చేస్తున్నాం అలాగే నిర్లక్ష్యంగా ఉండి తప్పు చేసిన సిఐఎస్ఐని సస్పెండ్ చేయడం జరిగింది ఆ బాధిత కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా వారి కుటుంబంలో వారికి ఒక ఉద్యోగ అవకాశాన్ని కూడా కల్పించడం జరుగుతుంది ఇలా ఎక్కడైనా కూడా మీరు చూస్తే ఇమీడియట్ రియాక్షన్ వైఎస్ఆర్సీపీలో మాత్రమే ఉంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రమే ఉంది దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ఇమీడియట్ యాక్షన్ తీసుకోలేదు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆయన జీవితకాలంలో కూడా ఎప్పుడూ తీసుకోలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అండ్ ఎవరైతే 1,20,00,000 మంది దిశ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళు ఎవరైతే దిశ యాప్ ని యూజ్ చేశారో దాంట్లో అందరినీ కూడా 5 నుంచి 10 నిమిషాల లోపల పోలీసులు వెళ్లి ఏ విధంగా వాళ్ళకి రక్షణ కల్పించారో మీరు కావాలంటే రికార్డ్స్ తో కూడా మీకు నేను చూపిస్తాను అలాగే గతంలో ఎవరికైతే ఈ సైబర్ క్రైమ్ గాని లేదా ఈ సోషల్ మీడియాలో ఎవరైతే సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తూ ఆడవాళ్ళని వేధించారో దాదాపుగా 2 లక్షల మందిని ఐడెంటిఫై చేసి వారిని నిరంతరం ట్రాకింగ్ చేస్తూనే ఉన్నారు వాళ్ళ వల్ల వేరే ఏ ఆడపిల్లకి కూడా అన్యాయం జరగకూడదని చెప్పి ఇలా అనేక కార్యక్రమాల్ని తన సొంత కుటుంబంలో ఆడబిడ్డలకు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి చేస్తుంటే తెలుగుదేశం పార్టీలో నాయకులు కానీ మహిళలు కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కరెక్ట్ కాదు మీరు ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు మీరు ఇంకా చరిత్రహీనులుగా మిగిలిపోతారు ఇలాగే మాట్లాడుకుంటూ పోతే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అసలు బాధితులతో ఎలా మాట్లాడాలి ఎలా అండగా నిలబడాలో మిమ్మల్ని చూసి కాదు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి ఎలా ఉండకూడదో చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి ఇక గొప్పగా దమ్ము గురించి మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దమ్ము గురించి మాట్లాడుతున్నారే జగన్మోహన్ రెడ్డి గారి దమ్మేంటో 12 సంవత్సరాలుగా చూస్తున్నారు కదా మళ్ళీ తెలుసుకోవాలని ఉందా ఒక్క ఎమ్మెల్యేతో స్టార్ట్ అయి ఈరోజు 151 ఎమ్మెల్యేలకు చేరిన దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ 224 ఎమ్మెల్యేలతో ఉన్న టీడీపీని వెన్నుపోటు పొడిచి లాక్కున్న మీరు ఈరోజు 23 ఎమ్మెల్యేలకి కుదించేలా చేసిన దమ్ములేని నాయకుడు ఎవరంటే అది చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే
మహిళలందరి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలోనే మీరు చూస్తే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎలా దుమ్ము దుమ్ముగా మిమ్మల్ని ఓడించారు అలాగే కుప్పంలో ఏదను సాధించనన్నవే మరి నీ కుప్పం మహిళలు కూడా నిన్ను తుక్కు తుక్కుగా ఓడించి జగనన్నకే ఈ రోజు హారతులు పట్టి జేజేలు పలికారు అంటే ఇక నువ్వు ఎలక్షన్ లో నించోడం కూడా వేస్ట్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఏ ఎన్నికలు వచ్చినా ఒంటరిగా పోరాటం చేయడానికి దమ్ము లేని నాయకుడివి నువ్వు ఎవరితో పొత్తులు పెట్టుకుందామా ఏ విధంగా నీతిమాన రాజకీయాలు చేసి ఎన్నికల్లో గెలుద్దామా అన్న ఆలోచనే కానీ ప్రజలకి మంచి చేసి నేను ఇది చేశాను నాకు ఓటేయండి అని ప్రజల్లోకి వెళ్ళలేని దమ్ము లేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు ఏ ఎలక్షన్ వచ్చినా సింగిల్ గా సింహంలాగా వచ్చి పోటీ చేసి ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మహిళల ఆశీర్వాదంతో తిరుగులేని విజయాలతో ముందుకు సాగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని దమ్ముందా ధైర్యం ఉందా ఆలోచన ఉందా పరిపాలించడం చేతగానా చేతనవుతుందా అని పనికిమాలిన క్వశ్చన్లు వేసి మీరు ఇంకా చులకనవ్వద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను సో ఈరోజు ఈ రాష్ట్రంలో నిరసన కార్యక్రమాల ద్వారా లేదా భూత పురాణాల ప్రెస్ మీట్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీని రెచ్చగొట్టి మారణకాండ సృష్టించాలి అనుకుంటే అది మీ పిచ్చి మేము ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నుకోబడినాం కాబట్టి ఆ దిశగా జగన్ గారి వెనుక అడుగులు వేస్తున్నాం కానీ ఖచ్చితంగా ప్రజలు ముఖ్యంగా మహిళలు మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అండ్ ముఖ్యంగా మళ్ళీ హెచ్చరిస్తున్నాను భారతమ్మ గురించి గానో విజయమ్మ గురించి గానో జగన్మోహన్ రెడ్డి గారి గురించి గానో లేనిపోని విధంగా కనుక మాట్లాడటం చేస్తే సహించేది కూడా లేదు ఈరోజు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడిది 420 హిస్టరీ దాంట్లో ఏం లేదు పిల్లనిచ్చిన మామ దగ్గర నుంచి ఓటేసిన ప్రజల వరకు అందరికీ వెన్నుపోటు పొట్టడం తప్ప ఎవరికి మంచి చేసిన దాఖలాలు లేవు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ గారు ఆ కుటుంబం మొత్తం ప్రజల గురించి తమ జీవితాన్ని అంతత్వం చేశారు ప్రజల గుండెల్లో గుడి కట్టుకొని ఉన్నారు ప్రజల ఆశీర్వాదంతో సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్నారన్న విషయాన్ని తెలుసుకోమని ప్రెస్ వాళ్ళకు కూడా మరొకసారి కోరుకుంటున్నాను అలాంటి భూత పురాణాలని మనం టెలికాస్ట్ చేయడం ద్వారా కార్యకర్తల్ని రెచ్చగొట్టినట్టు అవుతుంది ప్రజల్ని రెచ్చగొట్టినట్టు అవుతుంది లేనిపోని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్రతి దానికి కూడా రికార్డెడ్ గా ఉంది అదే చెప్పాను కదా వాళ్ళ ప్రభుత్వంలో తప్పు చేసిన వాళ్ళని తప్పించి బాధితులకు అన్యాయం చేశారు కానీ వైఎస్ఆర్సీపీలో తప్పు జరగకుండానే మొదటగా పోలీస్ స్టేషన్స్ యాప్స్ పెట్టి దాని ద్వారా రక్షిస్తున్నాం ఎక్కడైనా వాటిని ఉపయోగించుకోకుండా ఎవరికైనా అన్యాయం జరిగితే 24 గంటల లోపల తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేశాం వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం దర్యాప్తు వేగవంతం చేస్తూ శిక్షలు కూడా వేస్తున్నాం ఎక్కడా కూడా పలానా వైఎస్ఆర్సీపీ కార్యకర్త లేదా ఎమ్మెల్యే ఎంపీ పలానా నేరస్తుడికి అండగా ఉండటం వల్ల వాళ్ళకి న్యాయం చేసి బాధితురాలకి అన్యాయం చేశామనేది ఒక్క కేసు చూపించమనండి కానీ టీడీపీ వాళ్ళు చేసిన దాంట్లో 100కి 100 వాళ్ళ ఎమ్మెల్సీలు ఎంపీలు ఎమ్మెల్యేలే కాకుండా కార్యకర్తలే తప్పులు చేసిన వాళ్ళని మీ మీడియాలో ప్రచురించారు మీ మీడియాలో టెలికాస్ట్ అయినా కూడా వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా బాధితురాళ్ళకి అన్యాయం చేసిన చంద్రబాబు నాయుడిని రాష్ట్రమంతా కూడా గమనించింది అందుకే వాళ్ళకి ఉప్పు కారం పెట్టి ఇంటికి పంపించింది